అయితే స్ట్రెస్ లెచెస్ కేక్ అంటే ఏం లేదండి, మూడు రకాల పాలు. ఇదేమో ఎవాపరేటెడ్ మిల్క్ అంటే పాలని బాగా మరగబెడుతూ ఉంటారు, కానీ నీళ్లు పోస్తూ మరగబెడుతూ ఉంటారు అన్నమాట. ఇరానీ చాయ్ షాప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూసారా, పక్కన స్టవ్ మీద ఒక పక్కన పాలు మరుగుతూ ఉంటాయి, అవి మరుగుతూనే ఉంటాయి. కొంచెం దగ్గరగా అయినప్పుడు కొంచెం నీళ్లు వేసి మరుగుతూ 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 ఉంటాయి, మనకి మంచి ఇలా పింకిష్ కలర్లో మనకి పాలు కనిపిస్తాయి. దాంతో ఇరానీ చాయ్ అద్భుతంగా ఉంటుంది, అందరికీ చాలా ఇష్టం కదా. అలాగే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంది, పాల మీద మీగడ, ఇందులో స్వీట్ అసలు ఏముండదు. అలాగే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ ఉంది మన దగ్గర. కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ వేసి పాలని బాగా థిక్గా చేస్తారనమాట. మనం 2 లీటర్ల పాలు వాడడం కన్నా 0.5 లీటర్ ఇలా కండెన్స్డ్ మిల్క్ వాడితే సరిపోతుంది, ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. చాలా రకాల స్వీట్స్లో వేసుకుంటారు, మీకోసంలో కూడా మనం చాలాసార్లు వాడుకున్నాం. ఈ మూడు రకాల పాలతో కలిపి కేక్ చేస్తారన్నమాట, చాలా 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 యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ కేక్ బ్యాటర్ తయారు చేసుకోవడానికి మనకి కొలత చెప్పమనింది కదా స్వప్నిక, 100 గ్రాముల మైదా పిండి, 100 గ్రాముల వెన్న, 100 గ్రాముల చక్కెర, అలాగే 2 గుడ్లు. దాదాపుగా ఒక గుడ్డు 50 గ్రాములు ఉంటుందండి, అందుకే 2 గుడ్లు తీసుకోవాలి. ఎగ్గు వాడడం మేము మొత్తం కంప్లీట్ వెజిటేరియన్స్ అనుకుంటే 100 గ్రాముల పెరుగు వేసుకోవాలి. ఎగ్గు ప్లేస్లో పెరుగు వేసుకుంటే వెజ్ వర్షన్లో చేసుకోవచ్చు. ఫస్ట్ 100 గ్రాముల చక్కెరని కొల్చుకున్న తర్వాత 100 గ్రాములైనా లేదా 1 కప్ అయినా సరే తీసుకొని పొడి చేసుకోవాలి. వంద గ్రాముల చక్కెరని పొడి చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత షుగర్లో ఎగ్స్ని బాగా మిక్స్ చేయండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి ఇందులో వేసేసుకోవాలి. మైదా పిండితో పాటు బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాం. సో ఇలా బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసిన తర్వాత బటర్ వేసాను, జస్ట్ బటర్ లైట్గా మెల్ట్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మెల్ట్ అయిన బటర్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెమే అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ఇందులో ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మనం ఏ బేకింగ్ ట్రే అయితే బేకింగ్కి యూస్ చేస్తున్నామో దాంట్లోనే సర్వ్ చేస్తాం, మళ్ళీ బయటకి కేక్ ఏం తీయము. సో ఇందులోనే ఉంచుతున్నాం కాబట్టి చక్కగా నేను గ్లాస్ ట్రే తీసుకున్నాను, ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. 180 డిగ్రీలలో 20 మినిట్స్ మనం దీన్ని బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బేకింగ్కి పెట్టేస్తున్నా. కేక్ చూడండి, ఇలా చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్గా మనం కేక్ చేసేసుకున్నాము, జస్ట్ ప్లెయిన్ కేక్. ఇప్పుడు మనం 3 మిల్క్స్ని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ వేస్తుంది ఫ్రెష్ క్రీమ్, అలాగే కండెన్స్డ్ మిల్క్. బాగా మరిగించుకున్న ఎవాపరేటెడ్ మిల్క్, ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. మనం
మనం ఇంతకుముందు ఒకసారి రస్మలాయ్ కేక్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది కదా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బేక్ చేసుకున్న కేక్ ని మధ్యలో ఇలా ఫోర్క్ తో జస్ట్ పోక్ చేసుకోవాలి ఇప్పుడు లేషేని మనం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టేస్తే కేక్ మొత్తం మెల్లిగా పీల్చుకొని జ్యూసీగా టేస్టీగా అవుతుందన్నమాట ఈ ట్రేలోనే మనం సర్వ్ చేసుకోవాలన్నమాట ఎంత కావాలంటే అంత చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని స్పూన్ తో తీసి బౌల్ లో వేసుకొని తింటే గనక ఆహా స్వర్గం నోట్లో ఉన్నట్టు ఉంటుంది అయితే ఇలా వేడివేడిగా కాకుండా చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ప్రెస్ లెచెస్ కేక్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జార్ లో 100 గ్రాముల చక్కెర వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకొని అందులో 2 గుడ్లు వేసుకొని ఒక 5 ml వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని 100 గ్రాముల మైదా పిండి 5 గ్రాముల బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పాన్ లో 100 గ్రాముల మెల్ట్ చేసుకొని తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని బేకింగ్ ట్రే లో వేసి 180 డిగ్రీస్ లో 20 మినిట్స్ బేక్ చేసుకొని బయటికి తీసుకున్న తర్వాత ఒక బౌల్ లో ఫ్రెష్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ ఎవాపరేటెడ్ మిల్క్ మూడు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బేక్ చేసుకున్న కేక్ కి ఫోర్క్ తో పోక్ చేసుకొని మిక్స్ చేసుకున్న పాల మిశ్రమంని పై నుండి వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ట్రెస్ లిచెస్ కేక్ రెడీ అవుతుంది